కృష్ణా తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. వసుంధర గారు రచించినటువంటి రాయుడి గారి సినిమా కథ అనే నవల మూడో భాగం చదువుతున్నాను. వాడిప్పుడు ఆవకాయను పెద్ద జాడీలోంచి చిన్న జాడీలోకి మారుస్తున్నాడు. చిన్న బట్ట కట్టుకుని ఉన్నాడు. కాసేపు పడుతుంది, మీరు కూర్చోగలరా అంది సుభద్రమ్మ. రాయుడు ఆశ్చర్యపడ్డాడు. బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్న కుర్రాడు చిన్న బట్ట కట్టుకుని ఆవకాయ ఓ జాడీలోంచి ఇంకో జాడీలోకి మారుస్తున్నాడా? గీత కిసుక్కుని నవ్వింది. ఎందుకే నవ్వుతావు? వాడేమైనా కాని పని చేస్తున్నాడా? తల్లికి సాయపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు సాయం చేయడం వల్లనే వాడు ఈనాడు ఇంత వాడయ్యాడు అంది సుభద్రమ్మ. ఏం చేస్తున్నాడండి మీ వాడు అన్నాడు రాయుడు. ఎల్వి రాజుగారి ఆఫీస్లో గుమస్తా అంది సుభద్రమ్మ గర్వంగా. తన కొడుకు ఇండియాకు ప్రధానమంత్రి అన్నంత గొప్పగా చెప్పింది ఆవిడ. ఆ విషయాన్ని దరఖాస్తు పెట్టగానే పిలుపు వచ్చింది. వాడికి ఎవ్వరి సిఫార్సులు లేవు. వెళ్లే ముందు నా కాళ్ళకు మొక్కాడు. నేను ఆశీర్వదించాను. నా ఆశీర్వాద బలంతోనే వాడికి ఉద్యోగం వచ్చింది. రచయిత ఆమెను గమనించి, ఈమెది చాలా బలమైన వ్యక్తిత్వం, సుబ్బారావు తల్లిచాటు బిడ్డగా పెరిగి ఉంటాడు అనుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీ వంటి తల్లి కన్నా ఆ బిడ్డ చాలా అదృష్టవంతుడు. అందుకే అతనికి అంతటి గొప్ప పని దొరికింది. ఇంతకీ పనింటూ చెప్పలేదు అంది సుభద్రమ్మ. మీ అబ్బాయిని చూడటమే నా పని అన్నాడు రాయుడు. సుభద్రమ్మ అనుమానంగా రాయుడి వంక చూసింది. ఎవరమైనా ఆడపిల్లను చూసేందుకు వస్తారు, కానీ అబ్బాయిని చూసుకుందుకు రారు అందావిడ. చూడడం అంటే చూడడం కదమ్మా. మీ వాడితోటి ఓ చిన్న పని కూడా ఉంది. నాతో చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా ఏ పనికి ఒప్పుకోడు వాడు. అంచేత అదేమిటో ముందుగా నాకే చెప్పండి అంది సుభద్రమ్మ. అంతా మీకే చెప్తానమ్మా. ఎటొచ్చి ముందు అబ్బాయిని చూడనివ్వండి. నేను వచ్చింది చాలా పెద్ద పని. అబ్బాయిని చూడకుండా ఏం చెప్పడమో నాకు ఇష్టం లేదు అన్నాడు రాయుడు. ఇదంతా ఏదో పెళ్లి వ్యవహారమే అయ్యుండాలని సుభద్రమ్మ అభిప్రాయపడింది. రాయుడి దర్పం చూడగానే చాలా గొప్పవాడై ఉంటాడని ఆవిడకు తోచింది. ఆవిడ చటుక్కున లోపలికి వెళ్ళి, ఎరా ఆవకాయ తీయడం అయిపోయిందా లేదా అని అడిగింది. అయిపోయిందమ్మా. అవతల నువ్వు ఎవరో మగవాళ్ళతో మాట్లాడుతున్నావు కదా, వాళ్ళని పంపించి వచ్చేదాకా ఇక్కడే ఉండిపోదామని ఉండిపోయాను. ఎవరమ్మా వాళ్ళు అన్నాడు సుబ్బారావు. అతను చిన్న తడితువాలు ఒకటి మాత్రం మొలకు చుట్టుకుని ఉన్నాడు. నీకోసమే వచ్చారా, చూడ్డానికి చాలా గొప్పవాళ్ళు నాకున్నారు. నువ్వు వెళ్ళి చేతులు కడుక్కుని మంచి బట్టలు వేసుకుని శుభ్రంగా తల అది దూకుందా, చల్లాయి మెలకుగానే ఉందా పడుకుందా అంది సుభద్రమ్మ. పడుకుందమ్మా, పాపం దానికి ఇంకా జ్వరం తగ్గినట్టు లేదు అన్నాడు సుబ్బారావు. సరేలే, నువ్వు తొందరగా రా, నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అని సుభద్రమ్మ మళ్ళీ రాడున్నటువంటి వీధి గదిలోకి వచ్చి, అబ్బాయి వచ్చేస్తున్నాడండి, అమ్మాయికి జ్వరంగా ఉండడం వల్ల వాడు ఈ పని చేయాల్సి వచ్చింది, కానీ లేకపోతే ఇలాంటి పనులు వాడికి చెప్పను, ఎంత చెప్పిన మాట వింటే మాత్రం ఉద్యోగం చేస్తున్న వాడి కుర్రాడి చేత ఇలాంటి పనులు చేయించడం ఏ తల్లికి ఇష్టం ఉంటుంది చెప్పండి అంది. తప్పే ఉందండి, చిన్నతనంలో నేను మా అమ్మకు బియ్యమే పెట్టేవాడిని. పెద్దయ్యాక కూడా ఏరి పెడదాం అనుకున్నానండి, కానీ ఆమె చచ్చిపోయి నాకు అదృష్టం లేకుండా చేసింది. కన్నె తల్లి సేవలు చేసుకుంటే అదృష్టం అందరికీ ఉండొద్దు అన్నాడు రాయుడు. ఆయన మాటలు విని రచయిత తనలో తను ముసిముసిగా నవ్వుకున్నాడు. చిన్నప్పుడు అలా సేవలు చేశారు కాబట్టే ఇప్పుడు గొప్పవారయ్యారు. మావాడు అంతే, నన్నే పని చేయనివ్వడు. ఇంట్లో 4 రోజుల నుంచి వాడి చెల్లెలకి జ్వరం. నిన్నటికి నిన్న నేను గోంగూర పచ్చడి చేస్తుంటే పొత్తనం లాక్కొని తనే రుబ్బేశాడు. ఎంత బాగా చేశాడని అని, ఒరే బాబు నువ్వు వచ్చేటప్పుడు చిన్న ఆకులో గోంగూర పచ్చడి వేసి తీసుకుంటా, వీళ్ళకి రుచి చూపిస్తాను అంటూ కేక పెట్టింది సుభద్రమ్మ. రాయుడు రచయిత ముఖముఖాలు చూసుకున్నారు. రాయుడు నెమ్మదిగా, అబ్బాయిని చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది అన్నాడు. అదే అందరూ అంటారు. సంబంధాల కోసం ఎంతమందో మా ఇంటి చుట్టూ చెప్పులరిగేలాగా తిరుగుతున్నారు, కానీ అల్లాటప్ప సంబంధాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పిల్ల బాగుండాలి, సంప్రదాయం వంటి కుటుంబం కావాలి. డబ్బుదేముందండి, ఏదో వాడి చెల్లెలు పెళ్లి చేయడానికి సరిపడా కట్నం వస్తే చాలు. మాకేమన్నా లేదన్నా డబ్బాస ఉండదు. ఈ ఇల్లు మా స్వంతం. ఈ రోజుల్లో స్వంతిళ్ళు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి?
కనీసం 40,000 చేస్తుందని అంత అంటారు. ఇందులో ఓ గదైనా అద్దెకి ఇవ్వకూడదా, ఇంకో 40-50 వస్తుందని చాలామంది చెప్పారు. చిన్నప్పటి నుంచి విశాలమైన కొంపల్లో మసలిన దాన్ని 40 రూపాయల కోసమని ఇల్లెవరికో ఇచ్చి ఇరుకు చేసుకుంటానా అని ఆగింది సుభద్రమ్మ. తన భోగభాగ్యాల గురించి, సిరి సంపదల గురించి సుభద్రమ్మ గర్వంగా చెప్పుకుపోతూ ఉంటే రచయిత తనలో తను నవ్వుకుంటూ ఉన్నాడు. రాయుడు మాత్రం శ్రద్ధగా వింటున్నాడు. సుబ్బారావును పట్టాలంటే ముందు సుభద్రమ్మను మంచి చేసుకోవాలని ఆయన గ్రహించాడు. ఈలోగా సుబ్బారావు అక్కడికి వచ్చి గోంగూర పచ్చడినటువంటి చిన్నాకును తల్లి చేతిలో పెట్టాడు. నాకు ఇస్తావేంట్రా, వారికి రుచి చూపించు అంది సుభద్రమ్మ. సుబ్బారావుది తీసుకుని రాయుడికి దగ్గరకు వచ్చాడు. రాయుడు సుబ్బారావు వంకే ఆశ్చర్యంగా చూశాడు. మనిషి బాగా ఒడ్డు పొడుగు ఉన్నాడు. శరీరం మేనిమి బంగారు ఛాయ, అరబ్బీ ఆడవాళ్ళకు ఉండేటటువంటి పలచటి సూదైన ముక్కు, అమాయకత్వాన్ని ప్రస్ఫుటం చేసే కళ్ళు, ఎటొచ్చి క్రాఫ్ వేసుకున్న బట్టలు అతనికి రూపానికి తగ్గట్టుగా లేవు. అతను రాయుణ్ణి సమీపించి గోంగూర పచ్చడి ఆకును కాస్త ముందుకు జాపాడు. రాయుడు వేలుతోటి రవ్వంత పచ్చడి తీసి నాలికి తీసుకుని, ఆహా ఏం రుచి, ఈ పచ్చడి కోసమైనా ఒకరోజు మీ ఇంట్లో భోజనం చేయాలి అన్నాడు. సుభద్రమ్మ ముఖం చిరిగి చాటంత అయింది. రుబ్బింది అబ్బాయే కానీ పాళ్ళు నేనే వేశాను అంది. ఈలోగా సుబ్బారావు పచ్చడిని రచయితకు, గీతకు కూడా రుచి చూపించేసి తర్వాత ఏం చేయాలన్నట్టుగా తల్లివంగ చూశాడు. వారికి బాగా నచ్చినట్టుంది. అలా బల్ల మీద పెట్టు, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారు అని అబ్బాయిని చూశారుగా, ఇప్పుడు చెప్పండి అంది. అబ్బాయిది తండ్రి పోలిక అనుకుంటాను అన్నాడు రాయుడు. సుభద్రమ్మ ఆశ్చర్యంగా, మీకెలా తెలుసు, మీకు ఆయన తెలుసా అంది. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది అవునో కాదో చెప్పనక్కర్లేదు కదా. అబ్బాయి మీ పోలిక కాదు కాబట్టి తండ్రి పోలిక అయి ఉంటాడని అనుకున్నాను అన్నాడు రాయుడు. ఆయనకి ఇంకా సుబ్బారావుని పరీక్షగా చూస్తున్నాడు. అన్నీ ఆయన పోలికలే వీడికి. ఇల్లు కదలడానికి మొహమాటం, ఎవరితోనైనా మాట్లాడడానికి మొహమాటం, ఆడపని మగ పని అన్నీ నేనే చేసుకుని చూసుకుంటూ ఉండేది. ఆ దేవుడు దయదల్చి నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు అంది సుభద్రమ్మ. రచయితకు సందేహం వచ్చింది. సుభద్రమ్మ కారణంగా భర్త మెతక మనిషి అయ్యాడా, భర్త కారణంగా సుభద్రమ్మ మగరాయుడైందా, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం. కూర్చోబోయ్ అన్నాడు రాయుడు. సుబ్బారావు తల్లివంక చూశాడు. ఆమె కూర్చోమన్నట్టుగా సైగ ఇచ్చింది. అప్పుడు సుబ్బారావు ఏమో వచ్చి కూర్చున్నాడు. పెద్దల ముందు కూర్చోవడం మా వాడికి ఇష్టం ఉండదు, నేను చెప్తేనే కూర్చుంటాడు, చిన్నప్పటి నుంచి అంతా నా శిక్షణ అంది సుభద్రమ్మ. ఆఫీసులో మీ అబ్బాయిని ఆఫీసర్ చాలా మెచ్చుకుంటాడని నా అనుమానం. నిజమేనా అన్నాడు రాయుడు. మీకెలా తెలుసండి ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. ఆ కంఠం గంభీరంగా ఉంది. రాయుడు మనసులో, సుబ్బారావు నువ్వే నా హీరోవి అనుకుని మంచివాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారు, అసలు మా ఆఫీసర్ చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. మా కంపెనీలో ఉద్యోగం ఒకటి ఉంది, జీతం ఇప్పుడు నీకు వచ్చేదానికి రెట్టింపు, పని బాగుంటే ఇంకా పెరుగుతుంది అన్నాడు రాయుడు. సుభద్రమ్మ ఆశ్చర్యంగా, ఈ రోజుల్లో ఆడపిల్లలకు సంబంధాలు, మగపిల్లవాడికి ఉద్యోగాలు వెతుక్కుంటూ రావడం చాలా ఆశ్చర్యం, మీరు ఆ వాడికి ఉద్యోగం ఇవ్వడానికి వెతుక్కుంటూ వచ్చారా అడిగింది. అదంతా మీ ట్రైనింగ్ గొప్పతనం అన్నాడు రాయుడు. ఆయన తర్వాత సుబ్బారావు వంక తిరిగి, రేపోసారి మా ఇంటికి రా, ఉద్యోగం విషయాలు మాట్లాడుకుందాం, ఆఫీస్కు సెలవద్దులే, వెళ్లే ముందు కనబడితే చాలు అన్నాడు. రచయిత రాయుడు వంక చూసి, మీరు అడ్వాన్స్ ఏమీ ఇవ్వలేదు అన్నాడు. రాయుడు చటుక్కున్న జేబులోంచి 100 రూపాయల నోటు తీసి, మర్చిపోయాను, ఇది అడ్వాన్సు, రేపు తప్పకుండా రావాలి అన్నాడు. మా అమ్మకి ఇవ్వండి అన్నాడు సుబ్బారావు. తల్లికి ఇది ఇష్టమో కాదో తెలుసుకోవడం కోసమని అతను అలాగన్నాడు. తీసుకోరా, నీకు ఇస్తే ఒకటి నాకు ఇస్తే ఒకటినా అంది సుభద్రమ్మ. గీత, రాయుడు, రచయిత కలిసి తిరిగి ఇల్లు చేరారు. గోంగూర పచ్చడి గీత తీసుకుని వచ్చింది. అక్కడ జరిగిందంతా గీత తల్లికి తల్లికి చెప్పి నవ్వించింది. రాయుడు రచయిత ఆ సంభాషణలో పాల్గొనలేదు, వారిద్దరూ వేరే గదిలో కూర్చున్నారు. కుర్రాడు చాలా బాగున్నాడు, ఇతన్ని మన దారిలోకి తీసుకురావాలి అన్నాడు రాయుడు. అది చాలా కష్టంగా కనిపిస్తోంది, మరీ తల్లి చాటు పిల్లాడు, ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నానంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. రచయిత నవ్వి,
మన సినిమాల్లో చూపించేలాంటి కుర్రాళ్ళు బయట ప్రపంచంలో అనగా మన దేశంలో లేరండి. అంతా ఇంచుమించుగా సుబ్బారావు లాంటి వాళ్ళే. మగ కుర్రాళ్ళందరూ తల్లిచాటు బిడ్డలు కాబట్టే కదండి వరకట్న సమస్య జాతిని ఇలా పీడిస్తుంది. మంచి డ్రెస్ వేసుకుని చలాకీగా హీరోలా తిరిగేవాళ్ళు కూడా పెళ్లి విషయం వచ్చేసరికి తల్లిదండ్రుల చాటు బిడ్డలే. సుబ్బారావు అమాయకుడు కాబట్టి తన అసలు స్వరూపాన్ని దాచుకోలేక ఉండిపోతున్నాడు. మిగతా వాళ్ళు దాచుకోగలుగుతున్నారు అన్నాడు. అబ్బా, సమస్యలు జరిగి వెళ్లకుండా సినిమా తీయాలని నేను అనుకుంటే నువ్వు నన్ను సమస్యలున్న కథలోకి లాగుతున్నావు అన్నాడు రాయుడు చిరాక. త్యాగరాజు ప్రతి కదలికలోనూ సంగీతం ఉండేదని చెప్పుకుంటారు. ఆఖరికి ఆయన తీసి వదిలేటటువంటి ఊపిరిలోంచి కూడా సంగీతం పలికేదని అనేవారు. అలాగా మన దేశంలో ఏ విషయాన్ని తాకినా సమస్యలు పలుకుస్తూ ఉన్నాయి. వాస్తవం నుంచి దూరంగా పోయి లాభం లేదు. సరేలేవయ్యా, ఇంతకీ కథ ముందుకెలా పోతుందో చెప్పు. అందుకు ఉపాయం తట్టిందండి. మన కథలో ఎవ్వరూ ఊహించని కొత్తదనం ఉంటుంది. పండితులు పామరులు కూడా శభాష్ అని మెచ్చుకునేటటువంటి కొత్తదనం అన్నాడు రచయిత. కొత్తదానికే ఇప్పుడే వచ్చింది, కానీ మనకు కావాల్సిన కొత్తదనం ఒకటే కాదు, కథ ముందుకు నడవాలి అన్నాడు రాయుడు. ఎందుకు నడవదు? ఆ కథలో సుబ్బారావు హీరోయిన్, సుహాసిని హీరో, అప్పుడు ఎలాగుంటుందో ఆలోచించటి అన్నాడు రచయిత. రాయుడు బుర్రలో ఏదో తడుక్కుమంది. చాలా బాగుందయ్యా, కానీ ఆ సుహాసిని కూడా మన కొరకరాని కొయ్యలా ఉంది కదా. ఆమె భర్తకు దురలవాట్లని చేసి పెళ్లి చేసుకున్నాక అవి పోగొట్టి కీర్తి ప్రతిష్ట సంపాదించుకోవాలి అనుకుంటోంది. అలాంటి ఆమె ఈ సుబ్బారావుని ఎలా ప్రేమిస్తుంది అన్నాడు దిగాలుగా. మనం వాళ్ళిద్దరిని దగ్గరగా తీసుకొచ్చి వదిలేద్దాం అన్నాడు రచయిత. అది మాత్రం ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ సాధ్యపడినా ప్రయోజనం ఏమిటి? మా శంకర్ అన్నీ ప్రత్యేకించి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయాడు కదా అన్నాడు రాయుడు. మనసు మంచిది కానీ వయసు చెడ్డది. మీ శంకర్ ఆమెకు వెళ్ళవలసినంత దగ్గరగా వెళ్ళలేదు. మొట్టమొదట అబ్బాయి అమ్మాయి మనసులో అంతో ఇంతో స్థానం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరవ్వాలి. ఏదో ఒక్క రోజున అది ప్రేమగా మారకపోదు, పెళ్ళికి దారి తీయకపోదు, మన సినిమా కథకు ముగింపు దొరక్కపోదు అన్నాడు రచయిత. అసలు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటో చెప్పు అన్నాడు రాయుడు. ఎవరూ లేని పార్కులోకి సుహాసిని వెళ్ళేలా చేయాలి. అక్కడ ఇంకెవ్వరూ ఉండకూడదు. అక్కడికి సుబ్బారావు వెళ్ళాలి అన్నాడు రచయిత. వెళ్ళి ప్రయోజనం ఏముంది? అతగాడు తలెత్తి ఆమెను చూడనైనా చూడడు, ఆమె అతన్ని పలకరించదు అన్నాడు రాయుడు నిరుత్సాహంగా. మీరు అలా కంగారు పడతారేమండి? అప్పుడే జరుగుతుంది అసలు కదా. నలుగురు రౌడీలు సుబ్బారావుని చుట్టుముడతారు. సుబ్బారావుకి వాళ్ళకి గొడవ అవుతుంది. వాళ్ళు సుబ్బారావుని తన్నబోగా సుహాసిని వెళ్ళి అతన్ని రక్షిస్తుంది. ఆమెకు కరాటే వచ్చు. అసహాయ స్థితిలో ఉన్న సుబ్బారావుని ఆమె వదిలిపెట్టదు. అప్పుడు వాళ్ళిద్దరికీ పరిచయం అవుతుంది. రాయుడు చటుక్కున రచయిత భుజం తట్టి ఇంత మంచి పథకం చెప్పినందుకు నువ్వేవిడికి నన్ను ఇవ్వచ్చు అన్నాడు. అడిగి ఏం ప్రయోజనం? నేను అడిగింది మీకు గుర్తుండదు అన్నాడు రచయిత భుజం తడుక్కుంటూ. మన్నాడు సుబ్బారావు సరిగ్గా 9 రాయుడిని కలుసుకున్నాడు. ఈ రోజు నువ్వు సాయంత్రం 5 నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుకు రావాలి, అక్కడ నీకు పని చెప్తాను అన్నాడు రాయుడు. ఆ పార్క్ ఎక్కడుందో నాకు తెలియదండి అన్నాడు. శారదా విలాస్ కాఫీ క్లబ్ పక్క నుంచి వెళ్ళి కుడిపక్కగా తిరిగితే వస్తుందా పార్కు అన్నాడు రచయిత. శారదా విలాస్ కాఫీ క్లబ్ ఎక్కడో నాకు తెలియదండి రాయుడు ఆశ్చర్యంగా. అది ఈ ఊళ్ళో చాలా పేరున్న హోటల్ అని విన్నాను. అది నీకు తెలియకపోవడం ఏమిటి అన్నాడు. నేను ఎప్పుడు హోటల్స్కి వెళ్ళలేదండి అన్నాడు సుబ్బారావు. నువ్వు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు అడిగాడు రాయుడు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను అన్నాడు సుబ్బారావు. కానీ ఎప్పుడు హోటళ్ళకు వెళ్ళలేదు, అక్కడ పరిశుభ్రత ఉండదు. నేనేం తిన్నా ఇంట్లో చేసినవే తింటాను. ఎప్పుడైనా మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వంట చేసుకోవడం నాకు వచ్చు. ఇంకా బయట తిన వస్తున్నటువంటి అవసరం ఏముంది చెప్పండి. పోనీ నేను దారి చూపిస్తే గుర్తుంచుకొని రాగలవా? లేకపోతే ఊళ్ళోని దారులు కూడా నీకు సరిగ్గా తెలియవా అన్నాడు రచయిత. ఏ దారైనా ఒక్కసారి చూస్తే పట్టేస్తాను. సువర్ణ టాకీస్కి ఒక్కసారి అంటే ఒక్కసారి వెళ్ళాను, ఎప్పుడో 8 ఈ పడంగా తీసుకువెళ్ళమంటే తీసుకెళ్ళగలను అన్నాడు సుబ్బారావు గర్వంగా. నువ్వు సినిమాలు కూడా చూడవా అన్నాడు రాయుడు. సినిమాలు చూస్తే చెడిపోతానని మా అమ్మ అంటుంది. మా పక్కింట్లో ఓ బామ్మగారు ఉన్నారు, ఆవిడ వచ్చిన అన్ని సినిమాలు చూస్తుందండి.
ఆవిడ సినిమా చూసి మా అమ్మకు కథ చెప్తుందండి. అప్పుడు నచ్చితే మేము ఆ సినిమాకి వెళ్తాం. ఈ మధ్య మా అమ్మకి సినిమాను పిచ్చి ఎక్కువైందండి. రెండేసి నెలలకు సినిమా చూస్తున్నాం అన్నాడు సుబ్బారావు. చాలా బాగుంది అని రాయుడు రచయిత వైపు తిరిగి, ఇతన్ని మన కారులో తెహేసుకు వెళ్ళి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ చూపించి ఆఫీస్ దగ్గర దిగి విడిచి వెనక్కి వచ్చేసే అని, నువ్వు మాత్రం సాయంత్రం 5 అక్కడ ఉండాలి, మర్చిపోకు అన్నాడు సుబ్బారావుతోటి. నా ఆఫీసు పావుతకు 5 ఉంటుందండి, వెంటనే పార్కు వచ్చేస్తానండి. ఆఫీస్ కది ఎంత దూరంలో ఉంటుందో తెలియదండి. మరి పర్వాలేదులే, నీ ఆఫీస్ నుంచి అక్కడికి 10 నడక కూడా ఉండదు అన్నాడు రాయుడు. రచయిత సుబ్బారావు వెళ్ళిపోయారు. తర్వాత రాయుడు సూర్యముఖిని కలుసుకుని ఏం చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం సూర్యముఖి సుహాసినిగా ఉత్తరం రాసింది. సరిగ్గా 5:15 సుహాసిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుకి రావాలి, సంతకం ప్రభాకరం అని పెట్టింది. అలాగే సుహాసిని పేరుతో ప్రభాకరానికి అలాంటి ఉత్తరమే రాసి పంపించింది. అదంతా అయ్యాక సాయంత్రం 4 ఆమె ప్రభాకరానికి ఫోన్ చేసింది. డియర్, 5 ఓసారి మా ఇంటికి రాగలవా? ఎందుకు అన్నాడు ప్రభాకరం. నేను కొత్త రకం నృత్య భంగిమ నేర్చుకున్నాను, ముందుగా క్లబ్లో ప్రదర్శించే ముందు నీ ముందు ప్రదర్శించాలని నా కోరిక అంది సూర్యముఖి. మగాళ్లకు మత్తెక్కించే కొత్త రకం నృత్య భంగిమలు అభ్యసించడం సూర్యముఖి ప్రత్యేకత. ఆడవాళ్ళ రకరకాల ఫోజుల్లో చూడటం ప్రభాకరం ఆసక్తి. ఫోన్ కాల్ వింటూనే అతను ఆవేశపడ్డాడు. కానీ డియర్, సాయంత్రం నాకు అపాయింట్మెంట్ ఉంది, సారీ చెప్తూ చీటీ పంపిస్తే పోదు అంది సూర్యముఖి. ప్రభాకరం అలాగే చేయాలనుకున్నాడు. రాయుడు కార్యక్రమం పక్కాగా ఏర్పాటైంది. ఇందులో సుహాసినికి అనుమానం కలగదు. ప్రభాకరం రమ్మన్నాడని ఆమె అనుకుంటుంది. సారీ చెప్తూ పంపేటటువంటి ఉత్తరం చూశాక మొదటి ఉత్తరం ప్రభాకరమే రాశాడన్న నమ్మకం బలపడుతుంది. ఎటొచ్చి ఆ ఉత్తరం ఆమె పార్కుకు బయలుదేరినాక అందాలి. అలా జరిగే ఏర్పాటు కూడా రాయుడు చూసుకున్నాడు. ప్రభాకరం పంపిన మనిషిని కాసేపు ఆపడమే కదా కావాల్సింది. రాయుడు వ్యవహారానికి ఇప్పుడు చాలామంది ఏజెంట్ ఉన్నారు. రాయుడు రచయిత ఇంట్లోనే కూర్చున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుకి సాధారణంగా జనం వెళ్లరు. ఆ రోజు అక్కడ ఒక వాచ్మ్యాన్ ఏర్పాటు చేశాడు రాయుడు. సుబ్బారావుని తప్ప ఇంకెవ్వని లోపలికి వెళ్ళకూడదు అని ఆ వాచ్మ్యాన్కి రామ్ గోపాల్కి పరిచయం చేశారు. రామ్ గోపాల్ అక్కడ ఏం జరిగింది రిపోర్ట్ తయారు చేశాడు. అతడితో పాటు మోనిక కూడా ఉన్నదని వేరే చెప్పనక్కర్లేదు కదా. సరిగ్గా 5 సుబ్బారావు పార్కు దగ్గర అడుగుపెట్టాడు. వాచ్మ్యాన్ అతన్ని చూసి, మీ పేరు సుబ్బారావా అని అడిగాడు. అరే, నా పేరు నీకెలా తెలుసు అని ఆశ్చర్యపడ్డాడు సుబ్బారావు. లోపలికి వెళ్ళండి అన్నాడు వాచ్మ్యాన్. సుబ్బారావు లోపలికి వెళ్ళాడు. లోపల ఎక్కడ ఎవ్వరూ జనం కనబడలేదు. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను కాబోలు అని స్వాగతంలో అనుకున్నట్టుగా పైకి అన్నాడు అతను. ఆ పొదల చాటును దాగి ఉన్నటువంటి రామ్ గోపాల్ అది జర్మన్ భాషలోకి అనువదించి మోనికాకు చెప్పాడు. మోనిక వెంటనే రాసేసుకుంది. సరిగ్గా అప్పుడే పార్కు పక్క గోడ దూకి 4 రౌడీలు వచ్చి సుబ్బారావును చుట్టుముట్టారు. సుబ్బారావు వాళ్ళ వంక చూసి, నన్ను రాయుడు గారు పంపారు, నా పేరు సుబ్బారావు, మీ నా కోసమే వచ్చారా అని అడిగాడు. అవును, నీకోసమే వచ్చాం అన్నాడు రౌడీ. నాతో ఏం పని చెప్తారా అన్నాడు సుబ్బారావు వినయంగా. మమ్మల్ని చూస్తే మా పని ఏమిటో తెలియటం లేదు అన్నాడు ఇంకో రౌడీ. లేదండి అన్నాడు సుబ్బారావు వినయంగా. నీ జేబులోంచి చెయ్యి బయటకు తీసి నీ వాచి ఇలాగివ్వు అన్నాడు రౌడీ. అయ్యో, నా దగ్గర వాచి లేదే అన్నాడు సుబ్బారావు దిగులుగా. వాచి లేకుండా ఎలా ఉంటున్నావయ్యా అన్నాడు రౌడీ ఒకడు చిరాగ్గా. వాచి టైం తెలుసుకుందుకే కదండి, ఇంట్లో మా నాన్నగారి వాచి ఉంది, అది ఆయన యానం ఫ్రెంచ్ వారి హయాంలో ఉండేటటువంటి రోజుల్లో అక్కడ కొన్నారు. ఆయన పోయాక ఆయన జ్ఞాపకార్థం మా అమ్మ ఉంచుకుంది. అది బయటకు పట్టుకెళ్తే ఏ దొంగళ్ళైనా పట్టుకుపోతారని ఆవిడ భయం, అందుకని జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఉంచుతుంది. ఇంట్లో టైం కావాలంటే అది చూసుకుంటాం, ఆఫీస్లో అయితే అసలు సమస్య లేదు. అక్కడే గడియారం ఉంది, కానీ దాని అవసరమే ఉండదు. లంచ్ అవర్కి ఆఫీస్ క్లోజింగ్ టైంకి టెన్షన్గా అంతా కూర్చొని నుంచి లేచిపోతారు. బయట ఉన్నప్పుడు ఎండను బట్టి నేను కరెక్ట్గా టైం చెప్పగలను. అంతగా మబ్బులు పడితే దారిని పోయేవాడిని ఎవరినైనా టైం అడుగుతాను. అవును, మీ చేతికి వాచి కనబడుతోంది, మీకు నా వాచి ఎందుకండి అని ఎంతో అనుమానంగా అడిగాడు సుబ్బారావు.
రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు. తర్వాత వారిలో ఒకడు, నీ జేబులో చేతి ఉంగరాలుంటే అని ఏదో అనబోగా సుబ్బారావు నవ్వి, చిన్నప్పుడు నా అన్నప్రాసనకి మా బామ్మ నాకు ఉంగరం చేయించిందండి, అది మా అమ్మ ఇంకా దాచుంచింది, నాకు పెళ్ళైతే అత్తారుంగరం చేయిస్తారట, అప్పుడు అది ఇది కలిపి రెండు కొత్త ఉంగరాలు చేయించుకోవచ్చండి. అమ్మ ఒకదాని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇంకో దాని మీద లక్ష్మీదేవి బొమ్మ వేయించి చేయించుకుందాం అనుకుంటున్నాను. మోడల్ కావాలంటే మా వీధిలో నాగార్జునేయ గారి దగ్గర ఉన్నాయండి అని సుబ్బారావు స్వరం తగ్గించి, చేతికి వాచి ఉంటే అత్తారు వాచి పెట్టట, పెళ్ళయ్యేదాకా మగాళ్ళు వాచి పెట్టుకోకూడదట, మీ అందరికీ వాచీలున్నాయి, మీకు పెళ్ళిళ్ళైపోయాయా అని అడిగాడు. మళ్ళీ రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు. పోనీ, నీ దగ్గర పర్స్ ఉంటే తీయి, వాటం చూస్తుంటే నీ దగ్గర అది కూడా ఉన్నట్టు లేదు అన్నాడు రౌడీ. ఎలా ఊహించారు అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా. బయట ఏమీ కొనుక్కోను, ఊరంతా కాలినడకనే తిరుగుతాను, ఎప్పుడైనా రిక్షా ఎక్కినా డబ్బులు ఇంటి దగ్గరే ఇవ్వచ్చుగా, అందువల్ల డబ్బులు ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాయి, నా జేబులో పర్సు లేదు డబ్బులు లేవు. రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు. వీడిని ఏ వంక పెట్టుకుని కొట్టాలి అన్నాడు రౌడీ. ఉద్యోగం చేసుకుంటున్న మగాడు, ఓ వాచి లేదు, ఉంగరం లేదు, జేబులో పైసా లేదు, ఈ కారణంగానైనా కొట్టచ్చు కదా అన్నాడు ఇంకో రౌడీ. అప్పుడు రౌడీ ముందుకు వెళ్ళి, ఎరా జేబులో ఏమీ లేకుండా ఎందుకు వచ్చావు అంటూ సుబ్బారావు కాలో పట్టుకున్నాడు. నా జేబులో ఏమీ లేకపోతే మీకేం నష్టం అన్నాడు సుబ్బారావు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, కానీ రౌడీ వంక భయం భయంగా చూశాడు. నష్టం అంటే కాస్తాకొస్తా నష్టం కాదు, నువ్వెప్పుడు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతూ ఉండాలి అన్నాడు రౌడీ అతని కాలర్ వదలకుండా. సరే, ఈ సంగతి మా అమ్మకు చెప్తాను అన్నాడు సుబ్బారావు. రౌడీ చటుక్కున అతని కారు వదిలిపెట్టి ఓ అడుగు వెనక్కి వేసి, చాలా అమాయకుడ్రా, వీడిని కొట్టడం కష్టం అన్నాడు నెమ్మదిగా. సుబ్బారావు నెమ్మదిగా, ఇంతకీ మీరెవరూ చెప్పలేదు అన్నాడు. దొంగలం అన్నాడు రౌడీ. నేను నమ్మను, మీరు దొంగలు కారు, దొంగలైతే గళ్ళలుంగి కట్టుకోవాలి, చారలు బనీన్ వేసుకోవాలి, పెద్ద పెద్ద మీసాలు ఉండాలి, నాకు బాగా తెలుసు, దొంగలకు ప్రత్యేకమైన డ్రెస్ అంటూ ఉంటే జనాలకు వాళ్ళెవరో తెలిసిపోదు, అందుకని ఇలా డ్రెస్ వేసుకుంటాం అన్నాడు రౌడీ. అదేం కాదు, నేను సినిమాల్లో చూశాను, నేను చాలా ఎక్కువగా సినిమాలు చూస్తాను, ఈ మధ్య మరీ ఎక్కువగా చూస్తున్నాను, ఏకంగా 2 నెలలకు ఒకటి, అందులో దొంగలు ఇలాంటి వేషాలతోనే తిరుగుతూ ఉంటారు, ప్రజలు పట్టించుకోరు, దొంగలు దొంగతనం చేస్తేనే ప్రజలు పట్టించుకుంటారు అన్నాడు సుబ్బారావు. కాదు, మేము దొంగలమే అన్నాడు రౌడీ. అయితే మీరు దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అన్నాడు సుబ్బారావు. బతకడం కోసం అన్నాడు రౌడీ. అయ్యో, అది మహాపాపం అన్నాడు సుబ్బారావు. దొంగతనం చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, మాకు నరకం అంటే భయం లేదు అన్నాడు రౌడీ. సుబ్బారావు వాళ్లకు స్వర్గ నరకాల గురించి, పాప పుణ్యాల గురించి ఉపన్యాసం ఇచ్చాడు. వాళ్ల బుద్ధిని మంచి దారికి మళ్లించుకోమన్నాడు. ఈ కబుర్లన్నీ కడుపు నిండిన వాళ్ళు చెప్తారు, మా దగ్గర కనుక ఓ 100 రూపాయలుంటే ఏదో వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళం అన్నాడు రౌడీ. సుబ్బారావు ఏదో ఆలోచించి, మీకు 100 రూపాయలు ఇస్తే దొంగతనం మానేస్తారా? మానేస్తామని మాటిస్తే అమ్మని అడిగి 100 రూపాయలు తెచ్చి రేపు మీకు ఇస్తాను, మనం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అన్నాడు. రౌడీలు ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. సరే అలాగే అని వాడు వెళ్ళిపోయారు. సుబ్బారావు అక్కడ మరో 1.5 గంట ఉండి, నా కోసం ఎవ్వరూ రాలేదే అనుకున్నాడు. మళ్ళీ ఓసారి చుట్టూ చూశాడు. అతడికి కాస్త దూరంలో ఉండి ప్రభాకరం కోసం ఎదురు చూస్తున్నాడు వాడిని సుహాసిని కనిపించింది. వెంటనే సుబ్బారావు తలదించుకుని అక్కడి నుంచి కదిలాడు. సుహాసిని కూడా అక్కడే కాసేపు ప్రభాకరం కోసం ఎదురు చూసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ప్రభాకరం పార్కుకు రావటం లేదని రాసిన పెట్టినటువంటి చీటీ ఉంది. ఇతగాని నమ్ముకుంటే మన కథ ముందుకు నడిచేలా లేదు. రాయుడి మాటలు విని రచయిత వెంటనే ఏమీ అనలేదు. అతడికి మనసులో కాస్త అనుమానం బయలుదేరింది. ఇద్దరూ బయలుదేరి ఒక నిర్ణీత స్థలంలో ఆ రౌడీలను కలుసుకున్నాడు. మీరు చెప్పిన పని చేయలేకపోయాం, మీరిచ్చిన అడ్వాన్సు వెనక్కి ఇచ్చేస్తాం, మేము వెధవ పనులు చేసి బతుకుతున్నా మరీ అంత అమాయకుల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు, అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే మా చెయ్యి లేవడం లేదు అన్నాడు రౌడీ. రౌడీలకు హృదయం ఉంటుందా, రాయుడు చిరాగ్గా అన్నాడు. రచయిత వెంటనే రియాక్ట్ అయిపోయాడు. రౌడీలంటే ఏదో లోకం నుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు, వాళ్ళు మనుషులే,
సమాజం తన స్వప్రయోజనాల కోసమని వాళ్ళని సృష్టించింది. మనం సినిమాల్లో రౌడీల్లోని కరుకుతనాన్నే కానీ మంచితనాన్ని చూపించాం. ఏదో బలవత్తరమైనటువంటి సంఘటన ఉంటే తప్ప సినిమాల్లోని రౌడీల్లో మార్పు రాదు. కానీ నిజ జీవితంలో అలా కాదు. కోపం వస్తే మనం పిల్లల్ని కొడతాం, ఆ తర్వాత లాలిస్తాం. అలాగే రౌడీ కూడా అవసరం కోసమని దౌర్జన్యం చేస్తాడు, మిగతా విషయాల్లో మామూలు మనిషిలాగే ప్రవర్తిస్తాడు. మనం అంతా రౌడీలను అర్థం చేసుకునే రోజు ఎప్పటికొస్తుందో? అబ్బా, నువ్వెక్కడ దొరికావయ్యా? మనకిప్పుడు రౌడీల సమస్యలతో నిమిత్తం లేదు. మన సమస్యలు మనకుండగా అడ్డమైన సమస్యలు చెప్పుకుని వస్తావే నువ్వు అని రాయుడు రచయిత మీద విసుక్కుని, పోనీ ఈరోజుకి ఇలా అయిపోయింది, రేపైనా కొడతారా అతన్ని? కొట్టడం అంటే మరీ చావు బాధేయడం కాదు కదా, ఏదో నాలుగు తనడం, ఇంకా నాలుగు తనబోతున్నట్టుగా కనబడ్డాం అన్నాడు. ఓ రౌడీ ముందుకొచ్చి, ఓ పసిపాప ఖరీదైన వస్తువు పాడు చేశాడనుకోండి, మనం వాడిని కొట్టాలనే చేయెత్తుతాం. కానీ వాడు మన కేసు చూసి అమాయకంగా నవ్వుతాడు, ఎత్తిన చేయి ఎత్తినట్టే ఉండిపోతుంది. తప్పు చేసిన పసిపాపనే కొట్టలేని వాళ్ళం, ఏ తప్పు చేయని పసిపాప లాంటి ఆ బాబుని ఎలా కొట్టగలం చెప్పండి అన్నాడు. లాభం లేదు, వీళ్ళు సామ్యాలు చెప్పడం కూడా ప్రారంభించారు. వీళ్ళ వల్ల మన పని కాదు, మనం వీళ్ళకంటే మెరుగైన మనుషులు ఎన్నుకోవాలి అన్నాడు రాయుడు. రౌడీలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, మేము అతగాడిని కొట్టాలనుకున్నా అతగాడిని ఇక్కడికి రావద్దు అని అడిగాడు ఒకడు రాయుడిని. ఎందుకు రాడు? నేను పంపిస్తాను అన్నాడు రాయుడు. పంపిస్తే ఈసారి తప్పక మేము పని చేస్తాం అన్నాడు ఆ రౌడీ. రాయుడు ఆశ్చర్యంగా హఠాత్తుగా, మీలో ఇంత మార్పులాగొచ్చింది? మాకంటే మెరుగైన వాళ్ళంటే ఈ ఊళ్ళో చెన్నుడి ముఠ ఉంది, వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఒకసారి చెయ్యెత్తారంటే ఇంకేమీ ఆలోచించరు. మమ్మల్ని కాదంటే మీరు వాళ్ళకే ఈ పని అప్పచెప్తారు. అమాయకుడైన ఆ బాబు వాళ్ళ చేతుల్లో పడడం మాకు ఇష్టం లేదు అన్నాడు రౌడీ. అప్రయత్నంగా రాయటుడి గాళ్ళు చెమ్మగిల్లాయి. రౌడీలు వెళ్ళిపోగానే రచయిత వంక చూసి, ఈ రోజుల్లో కూడా మంచితనానికి ఇంత విలువ ఉంటుందని నేను అనుకోలేదు. సుబ్బారావు మీద ఒక చూపులో వాళ్ళకి ఎంత అభిమానం ఏర్పడిందో చూడు అన్నాడు. అదే నా ఆశ, ఒక్క చూపులో సుబ్బారావు మీద మనకు అభిమానం ఏర్పడింది, ఒక్క చూపుతో అతడి మీద రౌడీలకు కూడా అభిమానం పుట్టుకొచ్చింది, అదేవిధంగా సుహాసినికి కూడా అతడి మీద అభిమానం కలిగితే అన్నాడు రచయిత. బాగా చెప్పావు, ఇంటికి పద అన్నాడు రాయుడు. ఇంటికి వెళ్ళాక రాయుడు సుబ్బారావుకు కబురు పెట్టి రప్పించాడు. సుబ్బారావు వస్తూనే, పార్కులో నన్ను రౌడీలు చుట్టుముట్టారు, నన్ను కలుసుకుందుకు ఎవ్వరూ రాలేదు అన్నాడు. సమయానికేదో పనుండి ఆయన రాలేకపోయాట, రేపు తప్పకుండా వస్తాడు, రేపు కూడా నువ్వు పార్కుకు వెళ్ళాలి అన్నాడు. నేను ఇంకా పార్కుకు వెళ్ళనండి అన్నాడు సుబ్బారావు. అదేం, మా అమ్మ వెళ్ళొద్దండి అన్నాడు సుబ్బారావు. అయితే మంచి ఉద్యోగం పోగొట్టుకుంటావా? రాయుడు అడిగాడు. ఏం చేయనండి, 100 రూపాయలు తెచ్చిస్తానని రౌడీలకు మాటిచ్చాను, ఆమెమో ససేమిరా వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వడానికి వీల్లేదండి. పార్కుకు వెళ్ళి వాళ్లకు నా మొహం ఎలా చూపించగలను అన్నాడు సుబ్బారావు. రచయిత ఆశ్చర్యంగా, ఇందుక నువ్వు వెళ్ళనంది, ఇంకా ఆ రౌడీలకు భయపడ్డావేమో అనుకున్నాను అన్నాడు. భయం ఎందుకండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు అన్నాడు సుబ్బారావు. ఆ 100 నేను ఇస్తాను అన్నాడు. వద్దండి, నా గురించి మీకు ఎందుకు శ్రమ అన్నాడు సుబ్బారావు. నా గురించి వెళ్ళడం వల్లనే కదా నీకు ఆ రౌడీలు తగిలారు, అందువల్ల ఆ 100 ఇవ్వడం నా బాధ్యత అన్నాడు. ఆఖరికి సుబ్బారావు ఒప్పుకున్నాడు. మర్నాడు నాటకం యథాప్రకారం కొనసాగింది. సుహాసిని ప్రభాకరానికి ఇంకో ఉత్తరం వెళ్ళింది. ప్రభాకరం నుంచి సుహాసినికి 2 ఉత్తరాలు వెళ్ళాయి. సూర్యముఖి ప్రభాకరాన్ని ఆహ్వానించింది. ఈరోజు సూర్యముఖి ఆహ్వానం రాగానే ప్రభాకరం కాసేపు ఆలోచించాడు. తను సుహాసిని కలుసుకోవాలా, సూర్యముఖిని కలుసుకోవాలా అని అతడు ఊహలకు పదును పెట్టాడు. ఊహల్లో సూర్యముఖి అతడి కౌగిట్లో నృత్యం చేస్తోంది. సుహాసిని ఆ మడ దూరాన్ని నిలబడి మాట్లాడుతోంది. ప్రభాకరం మనస్సు సూర్యముఖి వైపే మొగ్గింది. సరిగ్గా 5 అయింది. పార్కులో ఉన్నాడు సుబ్బారావు. మరికొద్ది నిమిషాల్లో రౌడీలు అతన్ని చుట్టుముట్టారు. పొదల చాటున మోనిక పెన్ సరిగ్గా పట్టుకుంది. రామ్ గోపాల్ గొంతు సవరించుకున్నాడు. హలో, వచ్చేసరే, మీకోసం 100 రూపాయలు తెచ్చాను అన్నాడు సుబ్బారావు వాళ్ళని చూసి ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ. రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు. వీడెక్కడ దొరికాడ్రా, వీడి కొట్టడం ఎలాగా అన్నట్టున్నాయి వాళ్ళ చూపులు. ఓ రౌడీ అయితే కళ్ళు తుడుచుకున్నాడు. రామ్ గోపాల్ వణ్ణించి చెప్తుంటే మోనిక రాసుకుంటోంది.
సుబ్బారావు జేబులో నుంచి చేయి పెట్టి 100 రూపాయల నోటు తీసి, నేను నిజంగా తెచ్చాను, అబద్ధం అనుకున్నారా అన్నాడు. మరో రౌడీ కళ్ళు తుడుచుకున్నాడు. ఈ సుబ్బారావును చూస్తుంటే వాళ్ళ గుండె ద్రవీభవించిపోతూ ఉంది. కానీ అతన్ని కొట్టాలి. కొట్టకపోతే సుబ్బారావుని చంద్రుడి ముఠాకు అప్పచెప్తారు. చంద్రుడి ముఠ ఈ అమాయకుణ్ణి చంపినా చంపేస్తారు. అందుకని తామే గుండెరాయి చేసుకోక తప్పదు. వసుందర గారు రచించినటువంటి రాయుడి గారి సినిమా కథ అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నా పేరు కృష్ణ, మర్చిపోకండి. నమస్తే.